హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలుపై చర్చ వాడివేడిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కార్ యాసంగి ధాన్యంపై కేంద్రంతో పోరాటం చేస్తోంది. తాజాగా కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేయమని క్లారిటీ ఇచ్చింది. దీంతో యాసంగిలో వరి వేయకూడదని తెలంగాణ మంత్రి సూచించారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగిలో వరి వేసుకోవచ్చని చెప్పి చిన్న మెలిక పెట్టాడు. యాసంగిలో రైతులు వరి వేసుకోవచ్చు అని చెప్పి చిన్న మెలిక పెట్టాడు. రైతులు ఎవరైనా వరి వేస్తే దానికి ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వదని తెలిపాడు. అలాగే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కూడా చేయదని స్పష్టం చేశారు. రైతులు సొంత రిస్క్తోనే వరి పంట వేసుకోవాలని తెలిపారు. ఆహారం కోసం కానీ లోకల్ వ్యాపారులతో కానీ ఒప్పందం చేసుకొని వరి పంట వేసుకోవచ్చని రైతులకు సూచించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు అని అన్నారు. కానీ రైతు బంధు తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే 24 గంటల కరెంటును కూడా ఇస్తానని తెలిపారు. యాసంగిలో వరి పంట వేసుకునే రైతులు మీ యొక్క స్థానిక రైస్ మిల్లర్లతో కానీ సీడ్ కంపెనీలతో కానీ ఒప్పందం చేసుకొని వరి పంట పండించుకోవచ్చని సీఎం కేసీఆర్ సూచించారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదని స్పష్టం చేశారు.